హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లాసియా తల్లి కిచెన్. ఇప్పుడు నవరాత్రులు మొదలవబోతున్నాయి. సో అమ్మవారిని 9 రోజులు 9 రకాలుగా అలంకరణ చేస్తారు. ఆ అలంకరణకు తగ్గట్టు 9 రకాల నైవేద్యాలు పెడతారు. అలాగే రేపు వచ్చేది ఫస్ట్ అలంకరణ లక్ష్మీదేవిది. అమ్మవారికి నైవేద్యంగాను కట్టుపొంగల్ చేయబోతున్నాను. ఇది నవరాత్రి స్పెషల్గా 9 రోజులు నేను 9 రకాల నైవేద్యాలు మీకు చేసి చూపించబోతున్నాను. ఏ రోజు ఆ రోజు ముందు రోజు మీకు పంపిస్తాను, చూడండి. ఇప్పుడు కట్టుపొంగలికి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 6 జీడిపప్పు, కాసంత నెయ్యి. ఇప్పుడు దీనికి తయారు చేసుకునే విధానం చూడండి. ముందు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడెక్కాక మిరియాలు జీలకర్ర వేసుకోవాలి నేతిలోని. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. మిరియాలు కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకుందాం. వేగిపోయింది కదా, దీన్ని కప్పులోకి తీసేసుకుందాం. చల్లారాక పొడి చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే మూకుట్లోని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. దీంట్లో 1 కప్పు బియ్యం, 1 కప్పు పప్పు, ఒకసారి కొంచెం పచ్చివాసన పోయేంతలా వేయించుకుందాం. దీన్ని కూడా కొంచెం ఒకసారి వేయించుకుందాం. ఇది ఎర్రగా వేగక్కర్లేదు. కొంచెం పెసరపప్పు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. వేడెక్కితే చాలు. ఇది కొంచెం హైలో కాదు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. తక్కువలోనే ఇది వేగిపోయింది. దీన్ని ఇప్పుడు కుక్కర్లోకి తీసేసుకుందాం. ఇది కుక్కర్లోకి తీసుకున్నాను. దీంట్లోని మనం 2 కప్పులు వేసుకున్నాం కాబట్టి 4 కప్పులు వాటర్ పోసుకుందాం. పోసుకున్నాం కదా, దీన్ని మూత పెట్టుకుని 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం. ఈ 4 విజిల్స్ రావాలి, వచ్చాక అప్పుడు మిగతా చూద్దాం. ఇక 4 విజిల్స్ వచ్చేసాయండి. అది చల్లారిపోయాక మూత తీసి చూద్దాం. ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనం మ్యాష్ చేసుకుందాం. ఎప్పుడు కట్టుపొంగలి చాలా మెత్తగా ఉండాలి. ఒకవేళ మీకు ఇంకా లేదు అంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. దీన్ని
క్రీమింగ్ మెత్తగా కొంచెం వాటర్ వేసుకుని బాగా మ్యాష్ చేస్తే పేస్ట్ లాగా అవుతుంది, కొంచెం మెత్తగా అయిపోతుంది. దీన్ని కొంచెంసేపు స్టవ్ మీద వెచ్చించి పెడదాం. ఇలా మెత్తగా అయిపోయింది కదా, దీంట్లో మనం సాల్ట్ వేస్తున్నాం. తగినంత మనం మిరియాల పొడి, మిరియాలు, జీలకర్ర గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేస్తున్నాను. బాగా కలుపుకుందాం. ఇలా కొంచెం మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల కడాయి పెట్టుకుని, ఇటుపక్క కడాయి పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుందాం. ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. నెయ్యి కొంచెం వేడెక్కాక పైన కొంచెం జీలకర్ర వేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోలేదు, ఎందుకంటే ఇలా మిరియాలు వేసాం కదా ఆల్రెడీ, అందుకని పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోండి. జీడిపప్పు, మిరియాల్ ఘాట్ తెలియాలి, కారం కాదు. వేగి పెరుగు దీంట్లో వేసుకో. సో ఇమ్మంట సార్ బాగా కలిపేసుకుందాం. కట్టు పొంగలి రెడీ అయిపోయిందండి, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాం. చూసారా, వేడివేడి కట్టు పొంగలి రెడీ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, పప్పు బియ్యం వేయించినప్పుడు అవి కడుక్కుంటాం కదా, అవి కొంచెం బాగా ఆరాక అప్పుడు వేయించి కుక్కర్లో పెట్టండి, చాలా బాగుంటుంది. సో మా అమ్మవారికి మొదటి రోజు లక్ష్మీదేవి అవతారానికి అలంకారానికి కట్టు పొంగలి ప్రసాదంగా నైవేద్యం చేయండి. థ్యాంక్ యూ. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లాస్యా తల్లి కిచెన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు రెండో రోజు ఇంకో అలంకారంతో, ఇంకో నైవేద్యంతో మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ.